ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ నెల 22 నుండి 31 వరకు స్వీయ నిగృహ నిర్బంధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 25న ఉగాది పండుగ సరుకులు కొనుక్కునేందుకు ప్రజలు వీధుల్లోకి రావడంతో పోలీసులు ఎక్కడికక్కడ వారిని నిర్బంధం చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా పండుగ సరుకులు కొనుగోలు గణనీయంగా తగ్గిపోయినట్లు తెలుస్తుంది. లక్ష రూపాయలు పెట్టుబడులు పెట్టినా వ్యాపారులు కొనుగోలుదారులు లేక స్పష్టం చవి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా అధ్వానంగా ఉంది. ఇది 50 రూపాయలు పడినాయి, 60-70 అమ్ముతాము. ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు? ఇప్పుడు అమ్ముతాం, 60-70 అమ్ముతాం. 60-70 అమ్ముతున్నారు. మీకు 50 రూపాయలు పడింది కేజీనా? కేజీ లాస్ట్ అంటే పోయిన సంవత్సరం ఉగాది పండుగ పోయిన సంవత్సరం 120 అమ్మినాము. 120 అమ్మినాము. ఈ సంవత్సరం 60-70. ఏమట్లా? ఏమో వ్యాపారం లేదు, జనాలు లేరు. చెప్పబ్బా, ఉగాది పండుగ వ్యాపారం ఎట్లుంది? ఏమో సార్, సరుకులు దిండిగా తెచ్చుకున్నాము, రేటు పట్టినాము, వ్యాపారాలు లేవు, జనాలు రానిలే కదా సార్. అందుకు మేము వాళ్ళు మా కోసమే చేసేది, మా వ్యాపారాలు లేవు, మేము ఎంత బతకాలో మాకు తెలుసు సార్. అంతే సార్, ఏముంది సార్? పెట్టుబడి ఎంత పెట్టినారు? పెట్టుబడి కేజీ వచ్చాడే 60 రూపాయలు సార్. 60-65 పోతాడే, 70-60 అమ్ముతున్నాం సార్. అసలు రేటు కన్నా తక్కువే అమ్ముతున్నాం ఇంకా. ఇప్పుడు అసలు రేట్ కంటే తక్కువ అమ్మితే మీకు నష్టం వస్తుంది? ఏం చేస్తాం, పెట్టినారు కదా సార్, ఈరోజు ఒక రేటే కదా ఉండే, ఇంకా సరుకు ఉంది కాబట్టి ఎట్లా అట్లా అమ్మేయాలని అమ్ముతున్నాం సార్. అంతే. పొద్దున్నుంచి ఎంత వ్యాపారం జరిగింది? ఏను సార్, ఏమి వ్యాపారాలు లేవు, తక్కువే. 10 నుంచి 10 మేము 10 గంటలకు పోస్తాం సార్. ఇంకా 10 గంటల నుంచి పోలీసు వాళ్ళు వస్తాను కదా సార్. అంతే సార్? పోలీసులు అబ్జెక్షన్ చేస్తున్నారా సార్? లేదు, ఏం లేదు సార్, కంట్రోల్ చేస్తాం, మాకు ఎన్నిక పెట్టుకోమన్నారు సార్. ఏమి లేదు, పార్సల్స్ లేవు, ఏది లేదు సార్. వ్యాపారం అంతా కరెక్ట్గా మొత్తం ప్రభుత్వం ఏంటంటే, 200 అమ్మే పూలు 30 రూపాయలకు వచ్చింది, పొద్దు చెండు పూలు 80 రూపాయలు, 70 రూపాయలు అమ్మేది, ఉత్త 20 వచ్చింది, గులాబీ 200 అమ్మేది, ఈ పొద్దు ఉత్త 30 రూపాయలు, 20 రూపాయలు గులాబీ. ప్రతి ఒక్కటి రైతుకు కానీ ప్రతి ఒక్కరికి ఆశాజనకంగా మొత్తం లాసే. దీనివల్ల ఏం, దీనివల్ల అంటే ఎఫెక్ట్ అంతే, చావు మీద ఎవరికైనా ఇదే. అందుకని దానివల్ల ఏం వ్యాపారాలు లేవు, ఏమి లేవు. ఇదిగాక పొజిషన్లో వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు, వాళ్ళకి పై నుంచి ఆర్డర్ వస్తుంది, పెట్టద్దు పెట్టదని ఇక్కడ ఇది చేస్తారు. మేము కానీ ఏం చేసేది, పోలీసులు పెట్టుకోవద్దు చెప్తా ఉన్నాను కదా పాపం. ఏమంటే ఈ పొద్దు ఒక్క దిన మాకు టైం, 31 వరకు మేము నీళ్ళు రేపటి నుంచి తెచ్చాం, రేపటి నుంచి బంద్ చేస్తాం. ఈ పొద్దు 2 రోజులు రాత్రి పోయి మాట్లాడొచ్చినాం సార్తో, ఈ పొద్దు 2 రోజులు మాత్రం మాకు టైం ఇచ్చినాడు, చేసుకోండి. రేపటి నుంచి అయితే ఏమి ఉండదు, పెట్టాం, 31 వరకు పెట్టాం అసలు. చెప్పండి, ఎట్లుంది వ్యాపారం? వ్యాపారం ఏం లేదు సార్, ఈ కరోనా ఆడే బంద్ అయిపోయినాయి, ఎవరు రావడం లేదు కొనేవాళ్ళు, చాలా ప్రాబ్లమ్గా ఉంది సార్. లాస్ట్ టైం ఎట్లుండే? లాస్ట్ టైం భారీగా ఉండే సార్, ఫుల్ బిజినెస్ లాస్ట్ టైం. ఈ సార్ జనాలు ఆడే అంతా ఇళ్ళలోనే ఉన్నారు, జనాలు బయటికి రావడం లేదు. ఒకవేళ వచ్చినా ఉడికా 10 వరకు తీసుకుని వెళ్ళిపోతారు, రాకూడదని బాగా కట్టడి చేస్తా ఉన్నారు, ఇంకేంది వచ్చేవాళ్ళు ఇంకా. అందుకే మాకు వ్యాపారం చాలా ప్రాబ్లం ఉంది సార్. లాసే కదా సార్, పండుగ పూట అది కాక పెట్టుబడి సుమారు పెట్టినా సార్, 100 పెట్టినాము, పండుగ నమ్ముకొని పెట్టినాము, ఎత్తిపోయింది పండుగ వ్యాపారము. ఏమంటే ఇక కిరాణా సరుకులు కాబట్టి ఏం కావు మాకు. ఉగాది పండుగ వేస్ట్ సార్, ఉగాది పండుగ సార్, చుబాటు కాలే మాకు, చుబాటు కాలే సార్. హాయ్ అండి, నేను మీ చిత్రం శ్రీను, ఎవే న్యూస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నమస్తే, నేను మీ ఝాన్సీ రాథోడ్. గుర్తుపట్టారా, అవేలో చాలా సాంగ్స్ చేశాం కదా. సో యా, ఈరోజు ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాం, డెమో ఫిలిం, అవే ఛానల్లో. సో అవే న్యూస్ అని కొత్త యూట్యూబ్ ఛానల్ వచ్చింది. సో ఐ హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.